పవిత్ర గోమతి నదీ తీరంలో ఎనభై ఎనిమిది వేల మంది మహర్షులు తపమాచరించినటువంటి పవిత్ర భూమి ఈ దివ్యధామం మహరుషుల యజ్ఞాల వల్ల యజ్ఞ భూమిగా ప్రశస్తి పొందింది వేద వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన ప్రదేశం అష్టాదశ పురాణాలను రచించిన ప్రదేశం ఇది ఆరు శాస్త్రాలను రచించిన ప్రదేశం కూడా ఇదే మొట్టమొదటిగా సత్యనారాయణ స్వామి వ్రత కథ వ్యాసుడు సూత మహర్షికి చెప్పిన ప్రదేశం కూడా ఇది మొట్టమొదట మహాభారతం పారాయణం చేసిన ప్రదేశం ఇది ఇంద్రుని వజ్రాయుధం తయారు చేసిన ప్రదేశం కూడా ఇదే అందుకే నైమిసారణ్య క్షేత్రాన్ని క్షేత్రాలలోకెల్లా ఉత్తమ క్షేత్రం అంటారు అసలు ఈ నైమిసారణ్య క్షేత్రం ఎలా ఏర్పడింది ఎందుకు ఏర్పడింది అనేది మనం చక్రతీర్థం సందర్శించినప్పుడు డీటెయిల్డ్ గా వివరిస్తాను హాయ్ నా పేరు అండ్ వెల్కమ్ టు మై నందాస్ జర్నీ మనం సందర్శిద్దాం మన దేశంలోని పరమ పుణ్యమైన పుణ్యతీర్థాలలో నైమిసారణ్య దివ్య క్షేత్రాన్ని మొదటిగా చెబుతారు ఈ క్షేత్రం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో అందిస్తాను ఈ వీడియోలో నైమిసారణ్యం ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి నైమిసారణ్యం ఎలా చేరుకోవాలి నైమిసారణ్యంలో ఉన్న మన తెలుగువారి ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయి నైమిసారణ్యంలో దర్శించవలసిన ఏంటి వాటి యొక్క విశిష్టత ఏంటి ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి నేను ముందుగా నెల్లూరు నుంచి మథురా చేరుకున్నాను నాలుగు రోజుల శ్రీకృష్ణ జన్మభూమి యాత్ర పూర్తి చేసుకుని మథురా నుంచి నైమిషారణ్యం వెళ్తున్నాను మనం ఎక్కడి నుంచి వెళ్లినా నైమిషారణ్యం చేరుకోవాలంటే ముందుగా లక్నౌ చేరుకోవాలి ఇది లక్నౌ ఆలంబాగ్ బస్ స్టాండ్ నేను లక్నౌ చేరుకునే సమయానికి నైమిషారణ్యం వెళ్లే లాస్ట్ బస్ వెళ్లిపోయింది దీంతో ఈ బస్ స్టాండ్ సమీపంలోనే నైట్ స్టే చేశాను తరువాతి రోజు ఉదయం ఏడున్నరకు బస్ కు వెళ్తున్నాను లో రెండు బస్ స్టాండ్స్ ఉన్నాయి ఆలంబాగ్ బస్ బస్టాండ్ చార్బాగ్ స్టాండ్ లక్నౌ నుంచి నైమిషారణ్యం వెళ్లే బస్సెస్ చార్బాగ్ స్టాండ్ నుంచి ఉంటాయి గుర్తుంచుకోండి ఇదే చార్బాగ్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ పదమూడు పద్నాలుగు నుంచి నైమిషారణ్యం వెళ్లే బస్సెస్ లభిస్తాయి ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్ ఉంటుంది ఇదే మనం వెళ్లబోయే బస్ నా బస్ ఉదయం ఎనిమిది గంటలకు లక్నోలో లో బై ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి నైమిషారణ్యం ఎలా చేరుకోవాలో చూద్దాం నైమిషారణ్యం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాలో ఉంది లక్నోకి తొంభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి నైమిషారణ్యానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు కాబట్టి ముందుగా మనం లక్నో చేరుకోవాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి లక్నోకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి రైల్వే స్టేషన్ లో టాక్సీస్ లభిస్తాయి కారు మాట్లాడుకుని నైమిష ణ్యం చేరుకోవచ్చు లేదంటే రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో చార్బాగ్ స్టాండ్ చేరుకొని బస్సులో నైమిషారణ్యం చేరుకోవచ్చు అదేవిధంగా లక్నోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లభిస్తాయి విజయవాడ వైజాగ్ తిరుపతి నుంచి వన్ స్టాప్ ఫ్లైట్స్ లభిస్తాయి ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ లో నైమిషారణ్యం చేరుకోవచ్చు నా బస్ పదకొండు గంటలకు నైమిషారణ్యం చేరుకుంది లక్నో నుంచి నైమిషారణ్యం బస్ జర్నీ మూడు గంటలు నేను సైని గెస్ట్ హౌస్ ఆంధ్ర రూమ్ తీసుకున్నాను బస్ స్టాండ్ నుంచి గెస్ట్ హౌస్ చేరుకోవడానికి ఆటో వాళ్ళు యాభై రూపాయలు చార్జ్ చేశారు ఇదే సైని గెస్ట్ హౌస్ ఆంధ్ర ఆశ్రమం రండి రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ రూమ్ నాకు ఏడు వందలు పడింది ఇది నార్మల్ రూమ్ ఓకే ఇప్పుడు మనం నైమిసారణ్యంలో ఎక్కడ స్టే చేయాలి నైమిసారణ్యంలో ఉన్న మన తెలుగువారి ఆశ్రమాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం నైమిషారణ్యంలో ఉన్న హోటల్స్ కి ఆన్లైన్ బుకింగ్ లేదు ఇక్కడ మోస్ట్లీ గెస్ట్ హౌసెస్ లాంటివి ఉన్నాయి నేను ఆన్లైన్ లో ఇక్కడ రూమ్స్ కోసం వెతుకుతున్నప్పుడు ఈ సైనిక్ గెస్ట్ హౌస్ ఆంధ్ర ఆశ్రమం కాంటాక్ట్ నంబర్ దొరికింది వాళ్ళని కాంటాక్ట్ అయి ఈ రూమ్ తీసుకున్నాను నైమిషారణ్యంలో మూడు ఆంధ్ర ఆశ్రమాలు ఉన్నాయి ఒకటి నేను స్టే చేసిన సైనిక్ గెస్ట్ హౌస్ ఆంధ్ర ఆశ్రమం రెండవది దీని పక్కనే ఉన్న ఆంధ్ర భవన్ బాలాజీ గెస్ట్ హౌస్ మూడవది త్రిశక్తిధాం ఆంధ్ర భవన్ నేను స్టే చేసిన సైని గెస్ట్ హౌస్ ఆంధ్ర ఆశ్రమం బిల్డింగ్ ఓల్డ్ గా ఉంది రూమ్స్ కూడా యావరేజ్ గా ఉన్నాయి దాని పక్కనే ఉన్న ఆంధ్ర భవన్ బాలాజీ గెస్ట్ హౌస్ అదే విధంగా త్రిశక్తి ధామ్ ఆంధ్ర భవన్ కొత్తగా నిర్మించారు రూమ్స్ కొంచెం నీట్ గా ఉండొచ్చు ఈ మూడు ఆంధ్ర ఆశ్రమాల ఫోన్ నంబర్స్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి వాళ్ళకు కాల్ చేసి మీ రూమ్ బుక్ చేసుకోవచ్చు మీరు కాల్ చేసినప్పుడు హిందీ వాళ్ళు తెలుగు పర్సన్స్ ఉన్నారా అని అడగండి తరువాత తెలుగు వాళ్ళతో కాల్ చేయిస్తారు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఆశ్రమాలంటే ఉచితంగా లేదా తక్కువ రూమ్స్ ఇస్తారు ఉచిత భోజనం లభిస్తుంది అని ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొద్దు పంతులు గారు నేను స్టే చేసిన ఆంధ్ర ఆశ్రమం ఓనర్ ఆయన పార్ట్నర్స్ తన గురించి ఆయనే వివరిస్తారు వినండి శ్రీనివాస శర్మ నేను విజయనగరం జిల్లా నుండి వచ్చిన వాడిని నేను మూడు సంవత్సరాల నుండి ఉంటున్నాను ఇక్కడ నేను మన తెలుగు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావలసినటువంటి వసతి సదుపాయాలు అలాగే వాళ్ళకి సైట్ సీయింగ్ లోకల్ బయట చూడడానికి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు కూడా నేను చేస్తూ ఉంటాను అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా అందరికీ కూడా మన ఆంధ్ర పద్ధతిలో చక్కగా నేను చేసి పెడుతూ ఉంటాను నేను ఇరవై సంవత్సరాలు శ్రీ చైతన్య భాష్యం రవీంద్ర భాష లాంటి స్కూల్లో పనిచేసిన తర్వాత కరోనా సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడడం జరిగింది తెలుగు వాళ్ళు అవి ఎవరైనా సరే నైమిసారణ్యం నిశ్చింతగా వచ్చి మన సే సేవలను అందుకోగలరని నేను చెప్తున్నాను నేను స్టే చేసిన సైనీ గెస్ట్ హౌస్ ఆంధ్ర ఆశ్రమం ఓనర్ ఆయన పార్ట్నర్స్ సైనీ ఆంధ్ర ఆశ్రమం నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఈ ఆశ్రమంలో అయితే రూమ్స్ అంత నీట్ గా లేవు మంచి రూమ్స్ కావాలంటే ఆయన వేరే దగ్గర అరేంజ్ చేస్తానని చెప్పాడు లేదంటే పక్కనే బాలాజీ ఆంధ్ర భవన్ ఉంది త్రిశక్తి ధామ్ ఆంధ్ర ఆశ్రమం ఉంది ఎక్కడ తీసుకోవాలనేది మీ చాయిస్ ఇప్పుడు మనం నైమిషారణ్యం లో దర్శించవలసిన ప్రదేశాలు ఏంటో తెలుసుకుందాం నైమిసారణ్యం వచ్చిన మన తెలుగు వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటారు వ్రతం చేసే వాళ్ళు ఎలా సందర్శించాలో వీడియో చివరిలో చెప్తాను నేను నైమిషారణ్యం బస్ స్టాండ్ చేరుకొని హోటల్ తీసుకొని ఫ్రెషప్ పై లంచ్ చేసే సమయానికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది నైమిషారణ్యం మరియు నైమిషారణ్యం చుట్టూ ఉన్న ప్రదేశాలు కవర్ చేయడానికి ఆటో మాట్లాడుకున్నాను ఆటో వాళ్ళు వెయ్యి రూపాయలు చార్జ్ చేశారు ముందుగా దదీచి కుండ్ వెళ్తున్నాను దదీచి కుండ్ నైమిషారణ్యానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మిస్ అనే ప్రదేశంలో ఉంది ఇప్పుడు మనం మిస్ చేరుకున్నాం మెయిన్ రోడ్ నుంచి ఇలా లోపలికి వెళితే దదీచి కుండ్ వస్తుంది ఇదే దదీచి కుండ్ రండి లోపలికి వెళ్దాం ఇది దదీచి మహర్షి ఆశ్రమం దదీచి మహర్షి ఎముకలతోనే దేవతల ఆయుధాలు తయారు చేశారు ఇది దదీచి మహర్షి ఆశ్రమం ఈ పక్కన ఉన్నది దదీచి కుండ్ దదీచి బ్రహ్మజ్ఞాని మహాతపస్వి మహాశివ భక్తుడు దదీచి మహర్షి గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది వీలైనంత వరకు షార్ట్ గా చెప్తాను పూర్వం బ్రహ్మదేవుడి కుమారుడైన క్షిపుడు భూమండలాన్ని పాలించేవాడు ఆయనకు మహాతపస్వి అయిన దదీచి మహర్షితో స్నేహం ఏర్పడింది అయితే ఒకనాడు వారిద్దరు బ్రాహ్మణుడు గొప్పవాడా లేదా క్షత్రియుడు గొప్పవాడా అనే విషయంపై వారి ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది క్షిపుడు నేను శ్రీ అంశతో జన్మించిన వాడిని కాబట్టి నేనే గొప్పవాడిని అనే అహంకారంతో వాదించాడు ఆ మాటలు విన్న దదీచి కోపోద్రిక్తుడై తన పాదాలతో క్షిపుడుని తన్నాడు దీంతో క్షిపుడు ఆవేశంతో తన దగ్గరున్న ఆయుధంతో దదీచిని కొట్టాడు దీంతో దదీచి శరీరం రెండు భాగాలుగా చీలి కింద పడిపోయింది మరణ స్థితిలో దదీచి శుక్రాచార్యుని ప్రార్థించాడు శుక్రాచార్యుడు తన దగ్గర ఉన్న మృత సంజీవిని విద్యతో దదీచిని ప్రతికించాడు శుక్రాచారి ఇలా చెప్పాడు దేవదేవుడు మహాదేవుడైన పరమేశ్వరుణ్ణి ఆరాధించి మృత్యుని జయించు నాకు ఈ మృత సంజీవిని విద్యను ప్రసాదించింది ఆయనే అని చెప్పి త్రయంబక మంత్రాన్ని ఉపదేశించాడు అలా దదీచి మహామృత్యుంజయ మంత్రాన్ని సాధన చేసి సిద్ధి పొందాడు ఆయన శరీరం అభజత్వాన్ని వజ్రం లాంటి ఎముకలను పొంది ఎంతో దృఢంగా తయారైంది ఒకసారి వృత్తాసురుడు అనే రాక్షసుడు దేవలోకంపై దాడి చేసి దేవతలను ఓడించి దేవలోకాన్ని కైవసం చేసుకున్నాడు ఇంద్రుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి సహాయం కోరక వృత్తాసు సంహరించేది దదీచి మహర్షి ఎముకల నుండి తయారైన ఆయుధం మాత్రమే అని చెబుతాడు దీంతో ఇంద్రుడు దదీచి మహర్షి వద్దకు వెళ్లి సహాయం చేయమని కోరాడు అప్పుడు దదీచి మహర్షి నాయన నాకు రెండు కోరికలున్నాయి అవి తీరిపోతే మీకు సహాయం చేస్తాను కోరికలు ఉన్న వ్యక్తి నిస్వార్థంగా సహాయం చేయలేడు అని చెప్తాడు అప్పుడు ఇంద్రుడు మీ కోరికలేంటో చెప్పండి అని అడిగాడు దదీచి మహర్షి నాకు భూలోకంలో ఉన్న సకల జీవనదుల్లో స్నానం చేయాలని ఉంది ముక్కోటి దేవతలను ఏకకాలంలో దర్శించుకోవాలని ఉంది అని చెబుతాడు ఈ నదులన్నీ తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి దదీచి మహర్షి ఆశ్రమం వద్ద బ్రహ్మదేవుడు పెద్ద కుండాన్ని ఏర్పాటు చేశాడు దేవతలందరూ సకల జీవనదుల్లోని నీటిని ఆ కుండంలోకి తీసుకువచ్చారు ఆ విధంగా ఎనిమిది జీవనదుల నీటిని ఈ కుండంలో వేయడం జరిగింది అప్పుడు దదీచి మహర్షి ఈ కుండంలో స్నానం చేసుకొని ఈ కుండం చుట్టూ ముక్కోటి దేవతలు కూర్చుంటే వారికి ప్రదక్షిణ చేసుకొని దేవతలను మీకు ఏమి కావాలి అని అడిగాడు అప్పుడు దేవతలు మా దగ్గర ఆయుధాలు లేవు వృత్తాసురుణ్ణి సంహరించే ఆయుధం మీ ఎముకలే అని కోరడంతో దదీచి మహర్షి తన శరీరం అంతా పెరుగు ఉప్పు రాసుకొని కామధేనువుతో తన శరీరాన్ని నాకించుకొని తన తపో శక్తితో ప్రాణాలను విడిచాడు దదీచి మహర్షి వెన్ను నుంచి వజ్రాయుధం తయారైంది దాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు కుడి తొడ ఎముక నుంచి సారంగి అనే ఆయుధం తయారైంది దాన్ని విష్ణుమూర్తి తీసుకున్నాడు ఎడమ తొడ ఎముక నుంచి పినాక అనే ఆయుధం తయారైంది దాన్ని మహాశివుడు తీసుకున్నాడు ఇలా ఆయన శరీరంలోని ఎముకలన్నిటితో ఆయుధాలు తయారు చేసి దేవతలందరూ తీసుకున్నారు మన దేశంలో యుద్ధ రంగంలో ప్రాణాలు అర్పించిన సైనికులకు అందించే అతి గొప్ప పురస్కారం పరమవీర చక్ర దానిపై ఉన్న సింబల్ ఈ వజ్రాయుధం దదీచి మహర్షి ఎలా అయితే ప్రాణత్యాగం చేసి దానవుల నుంచి దేవతలను రక్షించాడో అలా శత్రువుల నుంచి మనల్ని రక్షించి యుద్ధ రంగంలో వీరమరణం పొందిన సైనికులకు దదీచి మహర్షి త్యాగానికి గుర్తుగా పరమ వీర చక్ర అవార్డు ఇస్తారు ఈ దదీచి మహర్షి ఆశ్రమాన్ని మనం దర్శించుకుంటే సకల జీవనదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందట ముక్కోటి దేవతలను ఏకకాలంలో దర్శించుకున్న వ్యక్తి దదీచి మహర్షి కాబట్టి ఆయన్ని దర్శించుకుంటే ముక్కోటి దేవతలను దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని చెబుతారు రండి ఇప్పుడు మనం ఆశ్రమం లోపలికి వెళ్దాం ఇది దదీచి మహర్షి ఆలయం దర్శించుకోండి ఇక్కడ నుంచి ఇలా వెనక్కి వెళితే దదీచి మహర్షి జీవితంలోని ఘట్టాలను చిత్రీకరించారు ఇక్కడి నుంచి ఇంకా చివరికి వెళితే దదీచి మహర్షి పూజించిన శివలింగం ఉంటుంది దర్శించుకోండి అక్కడ చిన్నదిగా స్ఫటికలింగం ఉంది కదా అది ఇప్పుడు మనం రుద్రావత్ మహదేవ ఆలయం సందర్శిద్దాం ఇది దదీచి కుండ్ నుంచి పదమూడు ఉంటుంది ఇలా మెయిన్ రోడ్ లో ఒక పది కిలోమీటర్లు ప్రయాణించాక ఒక మూడు కిలోమీటర్లు చిన్న గ్రామం గుండా లోపలికి ప్రయాణించాలి ఆటోలు ఇక్కడి వరకే అలో చేస్తారు ఇక్కడి నుంచి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా వెళ్లే దారిలో పూలు పళ్ళు మారేడు దళాలు లభిస్తాయి ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే గోమతి నది లోపల గుప్త లింగం ఉంటుంది ఈ లింగమున్న ప్రదేశంలో తేలికగా ఉన్న బిలవ పత్రాలు నీటి లోపలికి వెళ్తాయి బరువుగా ఉన్న పండ్లు పైకి తేలుతూ ఉంటాయి మనం ఈ నీటిలో పాలు సమర్పిస్తే పాలు నీటిలో కలవవు అలానే లింగమున్న ప్రదేశానికి వెళ్తాయి దాన్ని మీకు స్వయంగా చూపిస్తాను రండి ఆ ఎదురుగా కనిపిస్తున్నది గోమతి నది ఆ నది గురించి తర్వాత వివరిస్తాను ఈ గోమతి నదిలో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నంది కనిపిస్తుంది కదా దాని ఎదురుగా ఒక కుండం ఉంది ఆ ప్రదేశంలో ఈ నది అడుగు భాగాన గుప్తలింగం ఉంది ఆయననే రుద్రావత్ మహదేవ్ అని పిలుస్తారు మనం అక్కడ వరకు వెళ్లొచ్చు ప్రస్తుతం నదిలో నీరు ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచే చూపిస్తున్నాను ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే గోమతి నదిలో ఉన్న మహాశివుని గుప్తలింగం సత్య యుగంలో మహాశివుడు తన ఆత్మలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసిన ప్రదేశం ఇక్కడ మహాశివునికి బిల్వ పత్రాలు సమర్పించి కోరిక కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల విశ్వాసం ఇక్కడ మీరు సమర్పించినవి సగం లోపలికి వెళ్ళి మనకి సగం ప్రసాదంగా లభిస్తాయి ఆ నీటిని మీ తలపై చల్లుకొని పైకి వస్తే ఎడమవైపు శివాలయం ఉంటుంది దర్శించుకోండి ఇప్పుడు మనం దేవదేవేశ్వర ఆలయానికి వెళ్దాం ఇది రుద్రావత్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ ఆలయం కొంచెం అటవీ ప్రాంతంలో ఉంటుంది ఇదే దేవదేవేశ్వర ఆలయం అరవై ఎనిమిది జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సత్య యుగంలో ఇంద్రుడిచే ప్రతిష్ఠించబడిన లింగం ఇంద్రుడు ఆయుధాల కోసం దదీచి మహర్షి దగ్గరకు వెళ్లే సమయంలో మొట్టమొదటిగా నైమిషారణ్యం చుట్టూ పదిహేను రోజులు ఎనభై నాలుగు కోసి పరిక్రమ చేసి అంటే మాఘ బహుళ అమావాస్య నుంచి హోలీ పౌర్ణమి వరకు ప్రదక్షిణ చేసి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ముక్కోటి దేవతలు కూర్చొని రుద్రాభిషేకం చేసిన ప్రదేశం ఇది సత్యయుగంలో ప్రతిష్ఠించిన లింగం కాబట్టి ఈ ఆలయానికి ఎదురుగా నంది ఉండదు ఈ లింగాన్ని ప్రతిష్ఠించే సమయానికి మహాశివుడు నందీశ్వరునికి వరం ఇవ్వలేదట ప్రతి సంవత్సరం బహుళ అమావాస్య నుంచి హోలీ పౌర్ణమి వరకు పదిహేను రోజులు నైమిషారణ్యంలో ఇంచుమించుగా పదిహేను లక్షల నుంచి పదిహేడు లక్షల మంది భక్తులు పరిక్రమ చేస్తారు ఈ పరిక్రమ మొదటిగా ఈ ఆలయం నుంచే మొదలవుతుందట ఈ ఆలయం నుంచి ఇలా వెనక్కి ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళితే గోమతి నది ఒడ్డున సేతుబంద్ రామేశ్వర ఆలయం ఉంటుంది ఇదే సేతుబంధు రామేశ్వరాలయం శ్రీరాముడు రావణాసురుని సంహరించాక బ్రహ్మహత్యా పాపకాన్ని పోగొట్టుకోవడం కోసం లంక నుంచి అయోధ్యకు చేరుకునే మార్గంలో కోటి లింగాలను ప్రతిష్ఠించాడు అందులో చివరిగా ప్రతిష్ఠించిన లింగం ఈ సేతుబంధు రామేశ్వరాలయం ఇది దేవదేవేశ్వర్ ఘాట్ ఇప్పుడు మనం తిరిగి నైమిషారణ్యం చేరుకుందాం ఇక మనం దర్శించవలసిన ఆలయాలన్నీ నైమిషారణ్యంలోనే ఉంటాయి నైమిషారణ్యంలో ముందుగా లలితాదేవి ఆలయానికి చేరుకున్నాం ఈ నైమిషారణ్య క్షేత్రానికి ప్రధాన దైవం లలితాదేవి రండి ఆలయం లోపలికి వెళ్దాం చాలా మంది లలిత సహస్రనామ స్తోత్రం చేస్తుంటారు కదా ఆ లలితాదేవి స్వయంభూగా వెలిసిన ప్రదేశం ఇది ఇక్కడ అమ్మవారు లింగదారిణిగా దర్శనమిస్తారు ఇదే లలితాదేవి ఆలయం ఈ ఆలయానికి ఎడమవైపు కుండం ఉంటుంది కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనానికి వెళ్ళొచ్చు ఆలయ స్థల పురాణం చక్రతీర్థంతో లింక్ అయి ఉంటుంది కాబట్టి మనం తరువాత చక్రతీర్థం సందర్శిద్దాం అప్పుడు మీకు స్థల పురాణం వివరిస్తాను ఈ ఆలయాన్ని యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠంగా చెబుతారు లలితాదేవి అమ్మవారు దర్శించుకోండి ఇప్పుడు మనం చక్రతీర్థానికి వెళ్దాం రండి లలితాదేవి ఆలయం నుండి చక్రతీర్థం వెళ్లే దారిలో సూత గద్దె ఉంటుంది ఇదే సూత గద్దె ఈ ప్రదేశంలోనే సూత మహాముని శౌనకాది మహామునులకు వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలను వినిపించారు అదే విధంగా మొట్టమొదటిగా ఈ ప్రదేశంలోనే సూత మహాముని సత్యనారాయణ వ్రతం చేశారు అందుకే నైమిషారణ్యం వచ్చిన మన తెలుగు వాళ్ళు నైమిషారణ్యంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు ఇక్కడ రాధా బలరాముని పూజిస్తున్నారు ఆ పక్కనే సూతమహాముని ఉన్నారు రండి ఇప్పుడు మనం చక్ర తీర్థానికి వెళ్దాం ఇదే చక్రతీర్థం రండి లోపలికి వెళ్దాం నైమిషారణ్యం అంటే ప్రధానంగా గుర్తుకు వచ్చేది ఈ చక్రతీర్థం స్థల పురాణం ఏంటంటే శ్రీకృష్ణుని మరణంతో ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది కలియుగం ఆరంభమయ్యే సమయంలో సౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని యజ్ఞ నిర్వహణ కోసం చూపించమని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు దీంతో బ్రహ్మదేవుడు దర్బలతో ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఆ చక్రం వెంట కదిలి వెళ్లాల్సిందిగా సూచిస్తాడు ఆ మనోమాయ ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశమే చాలా పవిత్రమైనదని యాగం చేయడానికి అర్హత కలిగిందని చెబుతాడు దీంతో చక్రం ప్రస్తుతం నైమిషారణ్యం ఉన్న ఈ చోటుకు రాగానే పెద్ద శబ్దంతో విరిగిపోయింది చక్రం అంచుని నేమి అని పిలుస్తారు చక్రం అంచు తాకిన భూ ప్రదేశమే నైమిషంగా పిలవబడుతుంది చక్రం స్పృశించిన ప్రాంతం అరణ్యం కావడం వల్ల నైమిషారణ్యం అనే పేరు వచ్చింది ఋషులు మునులు మళ్లీ బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి స్వామి మీరు ఇచ్చిన నైమిషం ఎటువంటి జన లేని అరణ్యంలో ఆగిపోయింది మమ్మల్ని ఏం చేయమంటారు అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు ఆ నైమిషం చాలా పవిత్రమైనది శక్తివంతమైనది అది ఆ ప్రదేశంలో ఆగింది అంటే ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది అయి ఉంటుంది కాబట్టి అక్కడే మీరు యజ్ఞయాగాదులు చేసుకోండి అని చెప్పాడు ఈ నిర్మానుష్యమైన ప్రదేశం చూసి ఋషులు మునులు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లారు బ్రహ్మదేవుడు ఎటువంటి జనసంచారం లేని అరణ్యంలో యజ్ఞ యాగాదులు చేసుకోమని సూచించారు మీరైనా మాకు ఒక మంచి ప్రదేశాన్ని చూపించండి అని కోరారు అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశంలో నిరాటంకంగా యజ్ఞ యాగాదులు చేసుకోండి అని చెప్పాడు ఆ సుదర్శన చక్రం కూడా ముల్లోకాలు తిరిగి ఈ ప్రదేశంలోనే పడి నైమిషం ఆ చక్రం రెండు పాతాలంలోకి వెళ్ళిపో పోయాయి దీంతో ఈ ప్రదేశం నుంచి ఉధృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగి ప్రవహించింది దీంతో మునులు ఆది పరాశక్తిని పూజించగా ఆ జల ఉద్ధృతిని మహాశక్తి ఆపేసింది అలా లలితా దేవి ఇక్కడ స్వయంభూగా వెలిసింది ఈ చక్రతీర్థంలో దిగితే మన ప్రమేయం లేకుండానే చుట్టూ తిరుగుతాం ఎందుకంటే నీరు అంత ఫోర్స్ గా పైకి వస్తూ ఉంటుంది ఇక్కడ నైమిషారణ్యం వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ స్నానం చేయాలి లేదంటే ఈ నీటిని తలపై చల్లుకోవాలి నైమిస్తారణ్య క్షేత్రంలో అతి ముఖ్యమైనవి ఈ చక్రతీర్థం లలితాదేవి ఆలయం మిగతా ప్రదేశాలు కూడా ముఖ్యమైనవి ఆ ఎదురుగా కనిపిస్తున్నది భూతేశ్వర ఆలయం ఈ చుట్టూ ఇంకా చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి దర్శించుకోండి రండి ఇప్పుడు మనం గద్దె సందర్శిద్దాం ఈ కుడి వైపు ఉన్నది వ్యాస మహర్షి ఆశ్రమం ఈ ఎడమ వైపు ఉన్నది మను తపస్సు చేసిన ప్రదేశం రండి ముందుగా మనం వ్యాసమహర్షి ఆశ్రమానికి వెళ్దాం ఇది మహర్షి ఆశ్రమం వ్యాస మహర్షి బద్రీనాథ్ లో వేదాలను రచించినట్లుగా చెబుతారు ఆ వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన ప్రదేశం ఇది ఋగ్వేదం యజుర్వేదం సమవేదం మరియు అధర్వన వేదం అదే విధంగా అష్టాదశ పురాణాలను రచించిన ప్రదేశం కూడా ఇదే బ్రహ్మపురం పద్మ పురాణం విష్ణు పురాణం శివ పురాణం లింగ పురాణం గరుడ పురాణం నారద పురాణం భాగవత పురాణం అగ్ని పురాణం స్కంద పురాణం భవిష్య పురాణం బ్రహ్మ వైవర్త పురాణం 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 మార్కండేయ వరాహ మత్స్య పురాణం కోర్మ పురాణం బ్రహ్మాండ పురాణం ఈ అష్టాదశ పురాణాలన్నిటిని వ్యాస మహర్షి ఇక్కడే రచించారు ఆరు శాస్త్రాలను కూడా ఇక్కడే రచించారు ఇది ఆ కాలంలో మునులు ఋషులు యజ్ఞాలు చేసిన యజ్ఞ ఇదే వ్యాసగద్దె ఈ ప్రదేశంలోనే వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలను అష్టాదశ పురాణాలను బోధించారు రండి ఇప్పుడు మనం మను తపస్సు చేసిన ప్రదేశానికి వెళ్తాం బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా సృష్టించిన మానవులు మనువు సత్రుప వాళ్లకు పుట్టిన పిల్లల్ని మనుష్యులు అని పిలుస్తారట ఆ మనువు సత్రుప ఈ ప్రదేశంలో ఇరవై మూడు వేల సంవత్సరాలు తపస్సు చేశారట రండి ఇప్పుడు మనం గోమతి నది తీరానికి వెళ్దాం ఇది నైమిషారణ్యంలోనే లోనే ప్రధాన ఘాట్ రాజ్ ఘాట్ ఆ ఎదురుగా కనిపిస్తున్నదే గోమతి నది క్లైమేట్ చూసారా ఎలా ఉందో ఇప్పుడు టైం ఎంతో గెస్ చేయండి ఇప్పుడు టైం సాయంత్రం ఐదు గంటలు అప్పుడే చికటి పడిపోయింది పూర్తిగా మంచుతో నిండిపోయింది ఈ గోమతి నది గంగా నదికి ఉపనది ఇది ద్వారకలో అరేబియా సముద్రంలో కలుస్తుంది మన దేశంలోని పవిత్ర నదుల్లో ఇది ఒకటి సత్యనారాయణ స్వామి వ్రతం చేసేవారు ముందుగా ఈ నదిలో స్నానం చేసి వ్రతం చేసుకుని చక్రతీర్థంలోని నీటిని తలపై చల్లుకోవడం లేదా తిరిగి చక్రతీర్థంలో స్నానం చేయడం చేస్తారు రండి ఇప్పుడు మనం దేవరాజస్వామి ఆలయానికి వెళ్దాం ఇదే దేవరాజస్వామి ఆలయం ప్రస్తుతం ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఈ ఆలయం మన దక్షిణ భారత ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ స్టైల్లో ఉంది రండి లోపలికి వెళ్దాం ఆలయం లోపల విద్యార్థులు వేదాభ్యాసం చేస్తున్నారు ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు యొక్క నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి దేవరాజస్వామి దర్శించుకోండి రెండి ఇప్పుడు మనం హనుమాన్ గడి సందర్శిద్దాం ఇదే హనుమాన్ గడి నైమిషారణ్యంలో తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటి రామ రావణుల యుద్ధం జరుగుతున్నప్పుడు మహిరావనుడు రామలక్ష్మణులను మాయా రూపంతో పాతాల లోకానికి తీసుకువెళ్తాడు మహిరావనుడు పాతాల లోకానికి రాజు అప్పుడు హనుమంతుడు తన సూక్ష్మ రూపంతో పాతాల లోకానికి వెళ్లి మహిరావణుని వధించి తన విశ్వరూపం ధరించి రామలక్ష్ములను తన భుజాలపై పెట్టుకుని భూమి పైకి వచ్చిన ప్రదేశం ఇది ఆలయం లోపల హనుమంతుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది దర్శించుకోండి ఇప్పుడు మీకు మన తెలుగు వాళ్ళు నిర్మించిన త్రిశక్తి ధామ్ మరియు బాలాజీ మందిర్ చూపిస్తాను రండి ఇది త్రిశక్తి ధామ్ ఆంధ్ర ఆశ్రమం రండి లోపలికి వెళ్దాం ఈ ఆలయాన్ని మన తెలుగు వాళ్ళే నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం చాలా బాగుంది ఆ పక్కన కనిపిస్తున్న బిల్డింగ్ ఏ ఆంధ్ర ఆశ్రమం ఆశ్రమం అంటే ఇక్కడే ఉచితంగా రూమ్స్ ఇవ్వరు నాన్ ఏసీ రూమ్ వెయ్యి రూపాయలు ఏసీ రూమ్ పదిహేను వందలు మీరు ఎక్కువ మంది గ్రూప్ గా వస్తే ముందుగా వీళ్ళకి చెబితే మన తెలుగు భోజనం ఏర్పాటు చేస్తారు వాళ్ళ ఫోన్ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం బాలాజీ మందిర్ కి వెళ్దాం ఇదే బాలాజీ మందిర్ ఇప్పుడు సమయం ఆరు కూడా కాలేదు కానీ పూర్తిగా చీకటి పడిపోయింది ఈ ఆలయాన్ని కూడా మన తెలుగు వాళ్లే నిర్మించారు ఈ ఆలయాన్ని కూడా మన తెలుగు వాళ్ళే నిర్మించారు మీకు నేను స్టే చేసిన సైని ఆంధ్ర ఆశ్రమం పక్కన బాలాజీ ఆంధ్ర భవన్ చూపించాను కదా అది వీళ్ళదే వీళ్ళ ఫోన్ నంబర్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చెక్ చేయండి ఇవన్నీ దర్శించి నా హోటల్ చేరుకున్నాను ఇవి కాకుండా నైమిసారణ్యానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో హత్య హరిణి అనే ప్రదేశం ఉంది రావణుణ్ణి సంహరించిన శ్రీరాముడికి బ్రహ్మ పాతకం చుట్టుకుంటుంది రాముల వారు కోటి లింగాలు ప్రతిష్ఠించిన పూర్తిగా పాప విమోచనం కలగదు రాముల వారికి అరచేతిలో వెంట్రుకు మొలుస్తుంది అప్పుడు రాముల వారి గురువు గారు ఈ నైమీశరణ్యానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవకుండంలో స్నానం చేయమని చెప్పారు రాముల వారు అందులో స్నానం చేయగానే ఆ నీరు మొత్తం ఎర్రగా మారిపోయి అరచేతిలో మొలిచిన వెంట్రుక తొలగిపోయింది అప్పటి నుంచి దాని హత్య హరణి అని పిలుస్తారు మీకు సమయం ఉంటే దాన్ని కూడా సందర్శించవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతం చేసే వాళ్ళు ఎలా సందర్శించాలో వీడియో చివరిలో చెప్తాను కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసే వాళ్ళు వీలైనంత వరకు సాయంత్రం ఐదు గంటల కల్లా నైమిషారణ్యం చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఆ రోజు మీ రూమ్ లో రెస్ట్ తీసుకొని తరువాతి రోజు ఎర్లీ మార్నింగ్ ముందుగా గోమతి నదిలో స్నానం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి ఆల్రెడీ మీకు శ్రీనివాస శర్మ గారి నెంబర్ ఇచ్చాను కదా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళని కానీ కాంటాక్ట్ అయ్యి ముందే వాళ్లతో మాట్లాడుకోండి వ్రతం అయ్యాక చక్రతీర్థంలో స్నానం చేయండి లేదంటే ఆ నీటిని తలపై చల్లుకోండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుని నైమిషారణ్యంలో చూపించిన ప్రదేశాలన్నీ సందర్శించండి తరువాత లంచ్ చేసుకుని నైమిషారణ్యానికి దూరంగా ఉన్న కుండ్ రుద్రావత్ మహదేవ్ దేవదేవేశ్వర్ సందర్శించండి హత్యాహరిని కూడా సందర్శించాలనుకుంటే సందర్శించవచ్చు ఒకవేళ మీరు డే వన్ లో ముందుగా వచ్చారనుకోండి డే వన్ నైమిషారణ్యానికి దూరంగా ఉన్న సందర్శించండి అంటే కుండ్ రుద్రావత్ దేవదేవేశ్వర్ వీలైతే హత్యాహరణి ఇవన్నీ డే వన్ లో కవర్ చేసుకోండి డే టూ లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకొని నైమిషారణ్యంలో ఉన్న ప్రదేశాలన్నీ సందర్శించి మధ్యాహ్నం లంచ్ చేసుకుని రిటర్న్ వెళ్ళొచ్చు ఎలా అనేది మీ చాయిస్ నైమిషారణ్యం నుంచి బస్సు లో లేదా క్యాబ్ లో చేరుకోండి లక్నో నుంచి ఫ్లైట్ లో లేదా ట్రైన్ లో మీ హోమ్ టౌన్ చేరుకోండి లక్నో నుంచి మా తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి నైమిషారణ్యం యాత్ర యొక్క బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియోకు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు